పూర్వం ఒక మహారాజుకి లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. తన తల్లి ద్వారా అట్లతద్ది వ్రత మహిమను తెలుసుకున్న కావేరి తన రాజ్యంలో తన స్నేహితురాళ్ళు, మంత్రి కూతుర్లు, సేనాధిపతి కూతుర్లు, పురోహిత కూతుర్లతో కలిసి చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అనంతరం మంత్రి, సేనాధిపతి, పురోహితుని కూతుర్లకు యుక్త వయసు రాగానే నవ యవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. మహారాజు తన కుమార్తెకు వివాహ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే కావేరికి వృద్ధులైన వారు మాత్రమే పెళ్లి కుమారులుగా రాసాగారు. తన తండ్రి మహారాజు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం చూసిన కావేరి ఎంతో కలత చెందింది. రాజ్యాన్ని వదిలి సమీప అరణ్యంలో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా, కావేరి తన అట్లతద్ది వ్రతమాచరణ చేసిన ఫలితం దక్కలేదని, నా వ్రతంలో ఏదైనా దోషమేమిటని ప్రశ్నిస్తూ దుఃఖించసాగింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు, ఓ సౌభాగ్యవతి, ఇందులో నీ దోషం లేదు. అయితే నీవు అట్లతద్ది నోచే సమయంలో ఉపవాస దీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయావు. దీంతో నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యుత్ను ప్రదర్శించి అద్దంలో చంద్రుణ్ణి చూపించి నీ ఉపవాస దీక్షను విరమించారు. దీంతో నీ అట్లతద్ది వ్రతం భంగం అయ్యిందని పార్వతీ పరమేశ్వరులు చెప్పారు. అయితే నీ సోదరులు నీపై ఉన్న ప్రేమతోనే ఇలా చేశారు. నీవు దుఃఖించవలసిన అవసరమేమీ లేదని అన్నారు. రానున్న ఆశ్వీజ బహుళ తదియ నాడు అట్లతద్దిని విధి విధానంగా వ్రతమాచరించు. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతరార్థమయ్యారు. దీంతో కావేరి అట్లతద్దిని శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించింది. అందమైన వాడు, చక్కని శౌర్య పరాక్రములు కలిగిన నవయవ్వన రాజకుమారునితో వివాహం జరిగింది. ఉమాశంకురులను సేవిస్తూ సమస్త సుఖభోగాలను అనుభవించింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చేసుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయని నమ్మకం. మహిళలు ఈ అట్లతద్దే రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందుతారు.